సమంత అకినేని నాగచైతన్య ఇద్దరు తమ పర్సనల్ లైఫ్లో ఎంతో చక్కగా 10 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. 7 ఏళ్లు ప్రేమించుకుని ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సమంత నాగచైతన్య పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఏ ఫ్యామిలీ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా సమంతదే హవా. అంతలా అకినేని వారి కోడలుగా బాగా పేరు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారింది. కేవలం తెలుగులోనే కాదు, అటు తమిళంలో మలయాళంలో ఇక కుదిరితే లేటెస్ట్ వెబ్ సిరీస్లో కూడా ఆమె నటనతోనూ పాపులారిటీతోనూ అందరితో పోటీ పడడం కష్టమని ప్రూవ్ చేసింది. సమంత నంబర్ వన్గా తన ప్లేస్ని అదలాగే పదిలంగా చేసుకుంది. మరి అలా ఉన్న సమంత నాగచైతన్య జంట నిజంగా ఆమె చేసే సినిమాలు చూసి ప్రేక్షకులే షాక్ అయ్యారు. ఒక పెద్ద ఫ్యామిలీకి కోడలై ఉండి ఇలాంటి బోల్డ్ అండ్ గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తోంది అని అంటే అది అక్కినేని వారు మరింతగా పొగిడి ఆమె సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్కి గాను పొగడ్తల వర్షం కురిపించారు. కానీ ఏమైందో తెలియదు, కానీ ఇద్దరు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. సో ఈ విషయం నిజంగా కుటుంబ సభ్యులందరినీ బాగా కుంగదీసింది. సమంతతో పాటు నాగచైతన్య అలాగే అఖిల్ ప్రతి అకేషన్ని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా అఖిల్ తన వదిన సమంతతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగే తన సినిమాల విషయంలో కానీ హీరోయిన్స్ విషయంలో కానీ ముఖ్యంగా స్టైలింగ్ విషయంలో సమంత దగ్గర చాలా సలహాలు తీసుకుంటూ ఉంటారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇంత హిట్ అయిందంటే కారణం సమంతనేనన్న సంగతి అప్పట్లో చెప్పారు, కానీ ఇప్పుడు మౌనం వహిస్తూ ఉన్నారు. అసలు తన అన్నయ్య వదిన విడిపోవడం భరించలేకపోతున్నానంటూ అసలు ఇది నిజం కాకపోతే బాగుండని, ఈ విషయం గురించి నాకేమాత్రం ముందు తెలిసినా వాళ్ళని విడిపోనీయకుండా చేసుండేవాడినంటూ షాకింగ్ కమెంట్స్ చేశారట అఖిల్.